फ्रेंड्स वेलकम टू नाचो ट्रिक्स यूट्यूब चैनल शिवकेशवुलकु प्रीतिकरमैन मासंगा कार्तीक मासान्नि जरुपुकुंटारु ई कार्तीक मासंलो एकादशि द्वादशि पौर्णिम सोमवारालालो शिवकेशवुलकु प्रत्येकमैन पूजलु निर्वहिस्तारु ई रोजुललो शिवाराधन चेयडं द्वारा आ परमशिवुनि अनुग्रहं कलिगि अष्टैश्वर्यालु कलुगुतायनि प्रगाढ विश्वासं ఎంతో పవిత్రమైన ఏకాదశి ద్వాదశి తిథుల్లో మనం ఏం చేయాలో ఎలా పూజలు నిర్వహించాలో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి తిథుల్లో ఈ రెండు రోజులు విష్ణు సంబంధించినటువంటి పూజలను నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజు శయనపై నిద్రించిన విష్ణు భగవానుడు ఈ ఏకాదశి రోజున నిద్ర లేవడం వల్ల ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారు. అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి రోజున విష్ణు భగవానుడు క్షీరసాగర మథనం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ఇష్టమైన తులసి బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుకోసమే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి కోటకు ఎంతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయ సమయంలో తులసి కోట ముందు దీపాలను వెలిగించి తులసికి విష్ణు భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టును పూజించడం వల్ల ఇతి బాధలు తొలగిపోయి సకల సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాలు విష్ణు దేవాలయాలను దర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. సో ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి పౌర్ణిమ సోమవారాలలో తులసి కోటకు ఎప్పుడు ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.